జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? పాలిటిక్స్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపని ఆమెను రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నారా? బ్రాహ్మిణి కోసం కీలకమైన ఓ నియోజకవర్గాన్ని కూడా ఫిక్స్ చేశారా? ఇంతకీ ఆమె ఎక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు? బ్రాహ్మిణి పొలిటికల్ ఎంట్రీ వెనక చంద్రబాబు వ్యూహం ఏంటి? బ్రాహ్మిణి రాజకీయాల్లోకి వస్తే పార్లమెంటుకి పోటీ చేస్తారా లేకుంటే అసెంబ్లీకి పోటీ చేస్తారా? అసలు బ్రాహ్మిణి పొలిటికల్ ఎంట్రీకి పట్టుబడుతోంది ఎవరు? కేవలం 9 రూపాయలకే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్, ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. రాజకీయాల్లోకి టీడీపీ నుంచి నందమూరి వారసురాలు ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ప్రతి సీటు కీలకమవుతోంది. ఈ సమయంలో అభ్యర్థుల ఖరారులో టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలోనే టీడీపీ నుంచి నారా బ్రాహ్మిణిని ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబెట్టబోతున్నారనే చర్చ పార్టీ సీనియర్లలో మొదలైంది. చంద్రబాబు అరెస్టు సమయంలో భువనేశ్వరి నారా బ్రాహ్మిణి ప్రజలతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. బ్రాహ్మిణి ప్రసంగాలకు మద్దతు కనిపించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో నారా బ్రాహ్మిణి పోటీ చేయడం ద్వారా పార్టీకి కలిసి వస్తుందనే చర్చ మొదలైంది. మరోపక్క విజయవాడ ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేరును ఖరారు చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శనివారం జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి నారా భువనేశ్వరి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒకవేళ నిజంగా నారా భువనేశ్వరి విజయవాడ నుంచి పోటీ చేస్తే సెంటిమెంట్ ప్రకారం ఆమె చాలా ఈజీగా గెలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. వీడిన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. అంతేకాదు, తనపైనే నేరుగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్న నానికి ఎలాగైనా చెక్ పెట్టాలని బాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. విజయవాడలో తనపై చంద్రబాబు నాయుడు పోటీ చేసినా కూడా గెలవరని సవాల్ విసిరారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సవాల్ను చంద్రబాబు స్వీకరించినట్లుగా అనిపిస్తోంది. అందుకే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నారా భువనేశ్వరి లేదా బ్రాహ్మిణిలో ఒకరిని విజయవాడ ఎంపీ బరిలో నిలపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్రాహ్మిణి భువనేశ్వరి కలిసి వ్యాపార వ్యవహారాలు చూస్తున్నారు. ఈ సమయంలో బ్రాహ్మిణి రాజకీయాల్లో పోటీకి ఆసక్తి చూపుతారా అనే వాదన కూడా పార్టీలో ఉంది. అయితే పార్టీలో బలమైన నాయకత్వం, ఎన్టీఆర్ వారసుల బాధ్యతలు పెంచాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బ్రాహ్మిణి పేరు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. బ్రాహ్మిణిని హిందూపురం లేదా విజయవాడ పార్లమెంటు స్థానంలో పోటీ చేయించే అంశంపైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. విశాఖ నుంచి బాలయ్య అల్లుడు భరత్ సీటు ఆశిస్తున్నారు. కానీ అక్కడ బ్రాహ్మిణి పోటీ చేయడం ద్వారా విశాఖ పార్లమెంటుతో పాటుగా ఉత్తరాంధ్రలోనూ సానుకూలత వస్తోందని అంచనా వేస్తున్నారు. విజయవాడ లోక్సభ పరిధిలో గత కొద్ది రోజులుగా టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ బ్రాహ్మిణికి లేదా భువనేశ్వరిలలో ఒకరికి సీటు కేటాయిస్తే మొత్తం పరిస్థితులు పార్టీకి అనుకూలంగా మారతాయని భావిస్తున్నారు. అయితే ఈసారి టీడీపీలో కుటుంబానికి ఒక్క సీటే ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, నందమూరి బాలయ్య, విశాఖ నుంచి భరత్ పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. ఈ సమయంలో బ్రాహ్మిణికి సీటిస్తే పార్టీలో ఎలాంటి స్పందన ఉంటుందనేది మరో చర్చగా మారింది. పోటీకి బ్రాహ్మిణి అంగీకరిస్తారా లేదా అన్నది అన్నిటికంటే కీలకమైన అంశం. మొత్తంగా బ్రాహ్మిణి భువనేశ్వరిలలో ఎవరు బరిలో నిలబడినా అత్తకోడళ్లు ఇద్దరూ కలిసి ప్రచారంలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.